హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారన్నారు సిపి సివి ఆనంద్. పెడ్లర్ రెహమాన్ నుంచి దాదాపు 8 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరోవైపు ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం కేసులో ఎలాంటి కుట్ర లేదని చెప్పారు. నిందితుల్లో మతోన్మాదం దాగి ఉందన్నారు సిపి. ఎవరు కూడా ఎవరితో కాంటాక్ట్ కాకుండా, అంటే పోలీస్ నిఘా పెరిగింది కనుక అరెస్ట్లు అవుతారని భయంతో ఎవరితో ఎవరు సంప్రదించకుండా అతను బెంగళూరులో ఉండి డీటెయిల్స్ పంపించడం, ఇతను హైదరాబాద్లో ఉండి ఎటువంటి సమాచారం లీక్ కాకుండా చూసుకోవడం అనేది కొత్త ఎంఓగా మేము గుర్తించాం. సో దీంట్లో ఒక ఈ కేసులో ఎండిఎంఏ 50 గ్రామ్స్, అది దాదాపు కార్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 7 లక్షలు సంపాదిస్తున్నారు రఫీ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 7.5 లక్షల విలువ గల డ్రగ్ సీజర్ అది. దాంట్లో వీరు 60-40% షేర్ చేసుకుంటారు. ఈ కూర్బాకి 60-70% అతను తీసుకుంటాడు, 40-30% ఇతనికి ఈ హానెన్కి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా సూడాన్కి చెందినవారు. వారు ఇక్కడ ఉండి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ కూర్బా కూడా అతని నేర చరిత్ర చాలా ఉంది. దాదాపు 10 సంవత్సరాల నుండి ఈ దేశంలో అనేక పట్టణాల్లో ఉండి మాదక ద్రవ్యాలు సప్లై చేస్తూ పెడ్లర్గా మారి వీసా ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది, అయినా ఉండి ఇక్కడ మాదక ద్రవ్యాలు సప్లై సరఫరా చేయడం, దాంట్లో మన సిటీలోనే కుషాయి కూడా, ఫలక్నమా మరియు రాజేందర్ నగర్ ఈ 3 కమిషనరేట్స్లో 3 కేసులు ఉన్నాయి. అదే కాకుండా ఎన్నో కేసెస్ అతని పైన ఉన్నాయి.